हेलो नमस्ते वेलकम टू माय चैनल मैं रेसिपी टमाटो कर्री की कावाल्सिनवि आरु टमाटालु रेंडु टेबल स्पून आयिलु ऐदु पच्चिमिर्ची ओक उल्लिपाय ओक कट्ट कोत्तिमीर कोद्दिगा उल्लिपुरक कोद्दिगा तेल्ल मेंतं कूर ओक टी स्पून कारमु पाव टी स्पून पसुपु पोपु गिंजलु पाव टी स्पून पाव टी स्पून अल्लवेलुलि पेस्ट रुचि की सरिपड़ा उप्पु हाफ टी स्पून धनियाल पोड़ी तैयार चेसे विधानम चूद्दामु स्टव मीद गिन्ने पेट्टुकोनि आयिल वेसुकोवाली आयिल वेडेक्किन तर्वात पोपु गिंजलु वेसुकोवाली इप्पुडु पच्चिमिर्ची वेसुकोवाली ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మెంతం కూర ఉల్లి పొరక వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపొరక మెంతం కూర ఆప్షనల్ అండి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని కలుపుకొని మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి టమాటాలు మగ్గిపోయాయి ఇలా కలుపుకొని మనం ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసుకొని కొద్దిగా కలుపుకొని ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అయిపోయిందండి టమాటా కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు టమాటో కర్రీ రెడీ అయ్యింది ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్